నా పేరు విజయలక్ష్మి. మత్తురికపల్లి విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. మా పేరెంట్స్ వచ్చేసి మా నాన్న పేరు నరసింహులు, మా అమ్మ పేరు ప్రమీల. మేము చిన్నప్పుడు నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు పోలియో ద్వారా నాకు 90% డిసబిలిటీ వచ్చింది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా నాన్న డైలీ ఊరూరు తిరుగుతూ సైకిల్ పైన బట్టలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగించే వ్యక్తి. వచ్చే ఆ కొంచెం ఆదాయంతోనే మా ఫ్యామిలీని అంతా మా నాన్న పోషించేవారు. మా అమ్మ మాకు సంబంధించిన అన్ని కేరింగ్ అంతా మా అమ్మనే తీసుకునేది. అది కాకుండా మా ఫ్యామిలీలో మేము మా పేరెంట్స్కి 4 చిల్డ్రన్స్ అన్నమాట. అందులో మేము 3 డిసిబుల్ వాళ్ళమే. మా సిస్టరు అండ్ మా బ్రదరు బ్లైండ్ అన్నమాట. వాళ్ళు ఒక 10th క్లాస్ వచ్చిన తర్వాత మా బ్రదర్కి కళ్ళు పూర్తిగా కనిపించడం తగ్గిపోయింది. మా సిస్టర్కి 7th క్లాస్ వచ్చేసరికి ఇంకా పూర్తిగా తనకు కళ్ళు కనపడడం తగ్గిపోయింది. నేనే పుట్టగానే 2 ఇయర్స్కి నాకు ఇట్లా అయింది అనుకుంటే, ఇంకా తర్వాత మా ఫ్యామిలీలో మా సిస్టర్కి మా బ్రదర్కి ఇట్లా అయ్యేసరికి మా అమ్మ నాన్న కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ మమ్మల్ని పోషించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నేను వైకల్యంతో ఉండడం వల్ల సమాజం నుండి నాకు చిన్న చూపు, అవహేళన భావంలో ఎక్కువైనాయి. నాకు అనిపించింది నేను ఎందుకు, ఒక మనిషికి వైకల్యం ఉంటే తను జీరోనేనా, తనకంటూ గుర్తింపు ఉండదా, తను అనుకున్నది ఏమి సాధించలేడా అని ఒకలాంటి మానసికంగా ఒక డైలమ్మాకి వెళ్ళిపోయాను అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో నాకున్న నేను ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేసుకోవాలి నాకంటూ అని నేను ఒక దృఢంగా నేను ఒక నిశ్చయించుకున్నాను. అందుకోసం అని నాకు చిన్నప్పటి నుండి నాకు డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాటిని డైలీ వేస్తూ ఉండేదాన్ని. సో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇదే నా ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకున్నాను. దానిలో భాగంగానే నేను రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. నాకు ఎందుకంటే మన హిందూ సంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మన మైథాలజీ థీమ్ తీసుకొని ఎంతోమంది ఎన్నో రకాల పెయింటింగ్స్ వేస్తుంటారు. కానీ నేను మన హిందూ ధర్మాన్ని చూపించాలని, హిందువులు ఒక గొప్పతనాన్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాలని ముట్టిపడేలా చూపించాలన్నది నా కాన్సెప్ట్ అన్నమాట. అందులో భాగంగానే నేను ఇలాంటి పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఇది నా ఫేవరెట్ పెయింటింగ్ అన్నమాట. నాకు శ్రీకృష్ణ భగవానుడు అంటే చాలా ఇష్టం. ఒక శ్రీకృష్ణుడు 8 మంది రాధలతోని వేయడం జరిగింది. ఇది నాకు ఒక 10 డేస్ పట్టింది పెయింటింగ్ వేయడానికి. అంటే ఇది మామూలుగా ఫిగర్స్ వేయడమే కాకుండా బయట నేను మండల ఆర్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని మిక్స్ మ్యాచ్ చేసి వేశానన్నమాట. ఇలాంటి పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన గాడెస్ని ఎంత బాగా చూపిస్తామో అంత నాకు ఆ క్రియేటివిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇట్లాంటివి నేను చాలా రకరకాలుగా వేయడం జరిగింది. నాకు నేషనల్ స్టేట్ అవార్డులు, నేషనల్ అవార్డ్స్, ఇట్లా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నాకు చాలా రకరకాల అవార్డ్స్ వచ్చినాయి. రాజా రవివర్మ గారు నా ఇన్స్పిరేషన్ పర్సన్. ఎలా అంటే మన భగవంతుడు మన ఈ రూపంలో ఉంటాడని సమాజానికి మన హిందూ దేవుళ్ళని చూపించిన గొప్ప వ్యక్తి రాజా రవివర్మ. ఒకప్పుడు తను కూడా చాలా రకాలుగా అవమానాలను ఎదుర్కొని తన పెయింటింగ్ ద్వారా తన గుర్తింపు సాధించుకొని ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా రాజా రవివర్మ అంటే ఒక ప్రైడ్ ఆఫ్ ఇండియా అనిలాగా ఫీల్ అయ్యే గొప్ప వ్యక్తి అన్నమాట. నాకు నా ఇన్స్పిరేషన్ పర్సన్ రాజా రవివర్మ గారు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. వికలాంగుల గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. గౌరవనీయులైన కేటీఆర్ గారు టీ హబ్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. అట్లానే మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశాలు ఇచ్చి లైఫ్లో సెటిల్ అయ్యేలాగా ఏదైనా గొప్పగా ఏదైనా ప్రోగ్రామ్ చేసి మాకు కూడా గుర్తింపు సాధించుకొని దాని ద్వారా మేము ఫైనాన్షియల్లీ కూడా మేము ఎదగడానికి గవర్నమెంట్ మాకు కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను నా ఒకదాని తరపు నుంచనే కాదు, మాలాగే ఎంతోమంది కళాకారులు అట్లా చాలా వెనుకబడి ఉన్నారు. మేము కళను నమ్ముకొని బ్రతుకుతున్నాం. మాలాంటి కళాకారుల్ని గవర్నమెంట్ గుర్తించి కళాకారుల పింఛన్ ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతూ ఇంకా మా తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి మేము చాలా ప్రోగ్రాంలు చేస్తూ ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దీనికి ఒకసారి గవర్నమెంట్ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఎంతో కొంత సహాయం అందించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.